ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. అంతేలే, కోట్లు కోట్ల రూపాయల భరణం రూపంలో అప్పనంగా వచ్చి పడుతుంటే ఎవరు మాత్రం ఏం చేసుకుంటారు? ఆ డబ్బంతా లెక్క పెట్టుకోలేక ఎలాగో అలాగా తగలేసుకోవాల్సిందే కదా. అందుకేనేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇప్పుడు సినిమా నిర్మాణంలోకి దిగింది. పవన్తో విడిపోయిన తర్వాత కొన్ని విడతల భరణ సొమ్ము అందుకున్న ముంబైలో కొత్త వ్యాపకాన్ని వెతుక్కుంటూ ఉన్న రేణు తాజాగా మరాఠీలో చిత్రం నిర్మిస్తుంది. తనకు తెలుగులో సినిమా నిర్మించడంపై నల్లరిపై నడక అని, బాలీవుడ్లో తీయాలన్నా కూడా చాలా పరిచయాలు ఉన్నాయని, అయితే పూణేకి చెందిన మలాల్ మరాఠీవి అయినందున ఆ భాషలోనే చిత్రం తీయాలనుకుంటున్నానని ఆ కొంటి నవ్వుల భామ సెలవిచ్చింది. ఇంతకీ చిత్రం కథేమిటో తెలుసా? భార్యాభర్తల అనుబంధం ఇదేనంట. నగరంలో న్యూక్లియర్ కుటుంబాలు ఏర్పడుతున్న ఇవాటి జీవనశైలిలో యువజంటల మధ్య వచ్చే మనస్పర్ధలు, ప్రేమమయం, కుటుంబంలో వచ్చే చికాకులు, వాటిని చక్కదిద్దుకోవడం అనేది కథాంశంగా మరాఠీలు ఈ సినిమా తెరకెక్కుతుంది. అవునులే, కుటుంబంలో దంపతుల మధ్య వచ్చే చికాకుల గురించి విడాకులు తీసుకున్న యువత కంటే ఎక్కువగా ఎవరికి తెలిసే అవకాశం లేదు. అయితే వాటిని చక్కదిద్దుకోవడం గురించి ఈ సినిమా డైరెక్టర్ ఆలోచిస్తున్నారేమో చూడాలి. మొత్తానికి రేణు దేశాయ్ నిర్మాతగా తన అరగ్రంథం చేస్తూ దర్శకుడిగా ఒక కొత్త కుర్రాడికి సమీరకు అవకాశం ప్రసాదిస్తుంది.